సో ఒక ఇంపార్టెంట్ టాపిక్ నేను చెప్తాను మీకు, పుల్అప్స్ గురించి. సో ఒక 2 డేస్ నుంచి మనం పుల్అప్స్ అయితే చేయట్లేదు, ఎందుకంటే ఒకటి వచ్చేసి బైసప్లో లిటరలీ చాలా ఇవి పెయిన్, అండ్ ఇంకొకటి వచ్చేసి షోల్డర్ ఇంజురీ. సో షోల్డర్ ఇంజురీ అంటే అదేం పెద్ద సివియర్ ఏం కాదు, జస్ట్ సోర్నెస్సే, కాకపోతే కొంచెం హెవీ అయిపోయింది. సో ఈరోజు వచ్చేసి మనం ఒక ఐసీఎన్ బాడీ బిల్డర్ తోటి ట్రైన్ చేసాం. సో చాలా థింగ్స్ కూడా నేర్చుకున్నాం, లైక్ ఎలాంటి స్టెప్స్ చేయాలి లైఫ్లో అది ఇది అనుకుంటూ. సో అండ్ వే ఆఫ్ ట్రైనింగ్ కూడా చాలా సైంటిఫికల్గా డిఫరెంట్గా కూడా, లైక్ ఇలా కూడా ట్రైన్ చేయొచ్చు అని చెప్పేసి చూశాను. దాని గురించి కూడా నేను షోల్డర్ వర్కౌట్ చేసేటప్పుడు సపరేట్గా వేరేగా వీడియో తీస్తాను, లైక్ షోల్డర్ని సైంటిఫికల్గా ఇలా గ్రో చేయాలని చెప్పేసి. సో అప్పుడు చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైక్ నేను తీసుకున్న నాలెడ్జ్ అంతా మీకోసం. సో పుల్అప్స్ గురించి మీకు ఇప్పుడు మాట్లాడతాను. సో బాడీ వెయిట్ వచ్చేసి లిటరలీ మనది ఇంకా 9 కేజీస్ ఉంది పెరగాల్సింది. సో ఇప్పుడు బాడీ వెయిట్ వచ్చేసి అరౌండ్ 71-72 దగ్గర ఉంది. సో ఈ 3 డేస్ కొంచెం డైట్, ఇట్లా డైట్ అంటే డైట్ ఏం కాదు, బల్కింగ్ కొంచెం ఇట్లా గ్రాఫ్ డ్రాప్ అయింది కదా, వెయిట్ కూడా సడన్గా డ్రాప్ అయిపోయింది చాలా చాలా చాలా. దానివల్ల ఏమవుతుందంటే, ఒకటి వచ్చేసి ఇప్పుడు మనం 20 డేస్లో 10 కేజీస్ గెయిన్ అవ్వాలి అండ్ 4000 పుల్అప్స్ అటెంప్ట్ చేయాలి. సో బాడీ వెయిట్ని ఇట్లా స్లోగా రేస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, బాడీ నార్మల్ వెయిట్ కంటే ఇంకా ఎక్కువ వెయిట్ని తీసుకొని పుల్ చేస్తుంది కదా. అంటే లైక్ యూజువల్గా, లైక్ ఎగ్జాంపుల్కి ఎలా చెప్పాలంటే, మీరు నార్మల్గా వాక్ చేస్తున్నారు, తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఒక 10 కేజీస్ డంబుల్ తీసుకొని వాక్ చేస్తున్నారు, తర్వాత ఇంకో 1 అవర్ తర్వాత 20 కేజీస్ డంబుల్ తీసుకొని వాక్ చేస్తే మీ మజిల్స్ చాలా ఫటీగా అయిపోతాయి. సో మీరు ముందు 20 తీసుకొని తర్వాత 10 తీసుకొని తర్వాత ఎంటీ వాక్ చేశారనుకోండి, మీ బాడీ చాలా లైట్గా అనిపిస్తుంది, ఎందుకంటే ముందు తీసుకుంటే ఇంటెన్సిటీతో పోలిస్తే ఇప్పుడు తీసుకుంటే ఇంటెన్సిటీ తక్కువ కాబట్టి. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే రివర్స్ వెళ్తున్నాం కదా, సో దానివల్ల బాడీ మీద స్ట్రెయిన్ అనేది చాలా 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 ఎక్కువ అయిపోతుంది. సో మెంటలీ ఈ పుల్అప్ ఛాలెంజ్ బ్రేక్ అవుతుందా లేదా నేను అనుకుంటున్నానా అంటే, ట్రై చేద్దాం. అంటే నేను 70 కేజీస్లో ఉంటే 100% లైక్ 4000 ఈజీ అని చెప్పేసి అంటాను, కానీ ఇప్పుడు కూడా ఈజీయే, బట్ దానికి ఇన్ఫ్ టైం ఏదైతే గ్రాఫ్ ఉంటుందో అది ఇవ్వట్లేదు నేను. సో నేను ఇలా అనుకోలేదు, లైక్ మనం మేబీ 80 కేజీస్ అయ్యాక ఒక 60 డేస్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది, దెన్ మనం కొంచెం ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ టైం ఉంటుందేమో అని చెప్పేసి. సో చాలామంది సజెస్ట్ చేసింది కూడా నాకు ఇలా, లైక్ నువ్వు 5 ఇయర్స్ తీసుకో, 3 ఇయర్స్ తీసుకో జస్ట్ ట్రైనింగ్కి, దెన్ లైక్ డూ ఇట్ ఈజీగా చేయగలుగుతావు అని చెప్పేసి. సో ఇప్పుడు మన దగ్గర 2 డిఫికల్ట్ థింగ్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేసి బాడీ వెయిట్ 100%, ఇంకోటి వచ్చేసి టైం అండర్ టెన్షన్ లాగా అయిపోయింది మన బతుకు. సో 21 డేస్లో లైక్ టైం చాలా తక్కువ, సో దెన్ లైక్ బాడీని మినిమల్ ఫటిక్ చేయాలి, అండ్ లైక్ ఓవర్ ఫటిక్ చేసేసినా కూడా అండ్ ముందే టియర్ అయిపోతుంది, లైక్ ఛాలెంజ్ చేయకముందే ఇచ్చేదవుతుంది. సో సేఫ్గా తీసుకొని వెళ్ళాలి అక్కడ వరకు, దెన్ లైక్ ఆ ఒక్క రోజులో ఎంత ఫటిక్ అయితే పెట్టగలం, లైక్ లిటరలీ ఎంతైతే చేయగలం అదంతా చేయాలి. సో నెక్స్ట్ డే ప్లాన్ మనది అన్నీ ఇంతే. సో 500 పుల్అప్స్ 3 డేస్ నుంచి స్కిప్ చేస్తూ వస్తున్న బైసెప్ పెయిన్ వల్ల, దానివల్ల ఇంకొకటి అంటే ఆ పుల్అప్ చేయలేదు కదా, సో ఆ పుల్అప్ చేస్తే నా డైలీ లైఫ్ ఇట్లా మంచి జరుగుతుంది అన్నమాట, ఏం చేయకపోతే అట్లా గ్రాఫ్ కిందకి వెళ్ళిపోతుంది. సో అట్లా డేలో ఒక థింగ్ ఉండాలి మనకి, లైక్ మనల్ని డిసిప్లిన్గా ఉంచడానికి. సో ఈ 3 డేస్ నుంచి ఇట్లా గ్రాఫ్ కిందకి వెళ్ళింది కదా, రేపు వచ్చేసి మనం 500 పుల్అప్ చేస్తాం, దెన్ లైక్ ఆ 21 డేస్ క్రిటికల్గా టఫ్గా స్టార్ట్ చేసినట్లు అవుతుంది. సో ఇక్కడ ఇలాంటి థింగ్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి వీడియోలో, ఇట్లా రాగాలని ఇచ్చి పడిద్దాం, మోటివేటెడ్గా చేసేద్దాం అది ఇది అనుకుంటూ. సో వర్క్ చేద్దాం అంతే మాటల కంటే ఎక్కువ మనం, సో అది బెటర్. సో అంతే గైస్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ 100 వెయిటెడ్ పుల్అప్స్ తోటి, ఇదే మన పుల్అప్స్ అప్డేట్.